మేము గత కొద్ది నెలలుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి ఎంత దిగజారిపోతుంది ఏ రకంగా అప్పుల ఊబులోకి రాష్ట్రం కూరుకుపోతా ఉంది అన్న విషయాలు గణాంకాలతో సహా చెప్తూ ఉన్నాం రాష్ట్ర బీజేపీ శాఖ కొన్ని వివరాలు విడుదల చేయడం జరిగింది వాళ్ళ పార్టీ అధ్యక్షురాల ద్వారా ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి అసలు రాష్ట్రం ఎంత అప్పు చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు జులై పద్దెనిమిదో తేదీ వరకు డేట్లతో సహా చెప్పారు జులై పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు వరకు రాష్ట్రం గత నాలుగు సంవత్సరాల కాలంలో ఎంత అప్పు చేసింది ఏ మార్గాల ద్వారా అప్పు చేసింది కూడా చాలా స్పష్టంగా చెప్పారు జులై పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడుకి మన రాష్ట్రం యొక్క మొత్తం అప్పు పది లక్షల డెబ్బై ఏడు వేల ఆరు కోట్ల రూపాయలు అని చాలా స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది రాష్ట్రం యొక్క అప్పు పది లక్షల కోట్లు దాటిపోయింది అని మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మా పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు అనేక మంది ఏదైతే చెప్తూ వచ్చారో అది అక్షర సత్యం అని చెప్పి నిన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది సో ఇప్పుడు ఏం మాట్లాడతారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మీరు పైసా కూడా ఖర్చు చేయట్లేదు మీరు కేటాయించిన దానిలో కేవలం ఇరవై మూడు శాతమే ఖర్చు చేసి దేశంలోనే ఇరవై ఐదో స్థానంలో మీరు ఉన్నట్టు మరి బ్యాంక్ ఆఫ్ బరోడా వారి నివేదిక చెప్తా ఉంది ఇవాళ శ్రీలంకతో పోలుస్తున్నాం అంటే మాకు నిజంగా బాధాకరమే ఒక రకంగా అదేం గర్వకారణం కాదు ఆంధ్రప్రదేశ్ని శ్రీలంకతో పోల్చడం లేదంటే ఇంకా ఇతర ఇతరత్ర ఆర్థికంగా దివాలా తీసినటువంటి దేశాలు రాష్ట్రాలతో పోల్చడం మాకేమీ గర్వకారణం కాదు కానీ తప్పని పరిస్థితి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలు చెప్పడం కాదు సార్ ఈ దొడ్డిదారులు ఇంత తెచ్చాం ఇంత మింగేసాం మీ తాడేపల్లి ఖజానాలోకి ఎంత పంపించాం లేదంటే ఇడుపులపై ప్యాలెస్కి అంత పంపించాం బెంగుళూరు ప్యాలెస్కి ఎంత పంపించాం ఈ లెక్కలు కాదు సార్ మీరు చెప్పాల్సింది రాష్ట్ర ప్రజలకు చెప్పండి లెక్క బుగ్గనగారు కానీ అదేవిధంగా మీ దువ్వూరు కృష్ణ గారిని కూడా వెంట తెచ్చుకుని వీటన్నిటికీ జవాబు చెప్పండి